హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ తెలుగు. 7 దశాబ్దాల నాటి రహస్యం, మానవుడు చూడని అదృశ్య ప్రాంతం, అధునాతన ప్రయోగాలకు కేంద్ర బిందువు, ప్రపంచానికి తెలియని రహస్య ప్రాజెక్ట్, అదే ఏరియా 51. ఈ పేరు వింటే చాలు అక్కడేముందో తెలుసుకోవాలన్న ఆతృత ప్రపంచ దేశాల్లో కనిపిస్తుంది. కానీ నాసా 70 ఏళ్లుగా ఈ రహస్యాన్ని బయట పడనివ్వడం లేదు. అమెరికాలోని లాస్ వెలాస్ రాష్ట్రానికి దాదాపు 80 నుంచి 125 కిలోమీటర్ల దూరంలో నెల్లిస్ ఎయిర్పోర్ట్ న్యూక్లియర్ టెస్ట్ సైట్లో ఏరియా 51 ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో అమెరికా చేస్తుంది ఏంటో తెలుసా? గ్రహాంతరవాసుల అన్వేషణ. గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం అమెరికా ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. అంతేకాదు, కాలంతో మనిషి ప్రయాణించేలా ఓ ప్రాజెక్టును కూడా రూపొందిస్తోందట నాసా. చనిపోయే కంటే ముందు ఆ రహస్య ప్రాజెక్టులో ప్రముఖ పాత్ర వహించిన ప్రముఖ అమెరికన్ శాస్త్రవేత్త బోర్ట్ బుష్మన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 1955లో ఏరియా 51 ప్రాంతంలో అమెరికా సాయుధ విమానాల ప్రయోగ కేంద్రాన్ని స్థాపించారు. అక్కడ నిరంతరంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అక్కడే రహస్య ఆయుధాల తయారీని అమెరికా ప్రారంభించింది. దీంతోనే ఆ ప్రాంతాన్ని రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ ఓ సందర్భంలో ప్రకటించింది. కానీ అక్కడ జరుగుతున్న ప్రయోగాలు పరిశోధనలు వేరే అన్నది బహిరంగ రహస్యం. 1947 జూలై 7 అమెరికాలోని న్యూ మెక్సికోలో ఓ UFO నెలకొలింది. అందులో ఛిద్రమైన గ్రహాంతరవాసుల శరీర భాగాలను, UFO విడిభాగాలను ఈ ఏరియా 51లో భద్రపరిచారనే ప్రచారం ఉంది. ఏరియా 51 ప్రాంతంలో భూత భవిష్యత్తు కాలాలకు వెళ్లి వచ్చే టైమ్ మెషిన్ను గ్రహాంతరవాసుల సహకారంతో కొందరు తయారు చేస్తున్నట్టు, దీంతోపాటు ప్రపంచ దేశాల్ని మట్టి కరిపించే అత్యంత శక్తి సంపన్నమైన ఓ భారీ ప్రయోగాన్ని బ్లాక్ ప్రాజెక్టు పేరుతో సిద్ధం చేస్తున్నట్టు కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ విషయాన్ని మాజీ నాసా శాస్త్రవేత్తలతో పాటు గతంలో ఏరియా 51 ప్రాజెక్టులో పనిచేసిన పలువురు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఏరియా 51 ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియచేసే సరైన సాక్ష్యాలేవీ లేవు. అక్కడ గతంలో పనిచేసిన కొందరు శాస్త్రవేత్తలు వివిధ సందర్భాలలో నోరు జారడం, ఉద్దేశపూర్వకంగా ప్రకటించడం వంటి అంశాలను క్రోడీకరించి అక్కడ కొన్ని రహస్య ప్రయోగాలు జరుగుతున్నట్టు విశ్లేషకులు అనుమానిస్తున్నారు. వారి ఉద్దేశం ప్రకారం ప్రయోగాలు జరుపుతున్న కాలంలో కొన్ని రకాల ప్లేట్ల వంటి ఆకారంలో ఉన్న వస్తువులు ఆకాశంలో తిరగడాన్ని కొందరు శాస్త్రవేత్తలు చూశారట. రాస్వెల్లో జరిగిన ఓ ఘటన ఏరియా 51 పురుడు పోసుకోవడానికి కారణంగా చెబుతారు. 1947 జూలై 7 అంతరిక్షంలో నుంచి భూమి దిశగా ప్రయాణించిన ఓ గ్రహాంతరవాసుల నౌక అనూహ్యంగా భూమిలో కూలిపోయింది. అదే ఏరియా 51 ప్రాంతం. ఏలియన్స్ విగత జీవులుగా మారగా ప్రాణాలతో మిగిలిన వారిని అమెరికా అధికారులు ఓ రహస్య ప్రాంతానికి తరలించారన్నది ఓ వాదన. గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌకను భద్రపరిచి దానిని పరీక్షించి బతికి బయటపడిన ఏలియన్స్ సహకారంతో సాసర్స్ను రూపొందిస్తున్నారు అన్నది మరో ప్రచారం. కథలు కథనాల సంగతి పక్కన పెడితే కొందరు శాస్త్రవేత్తలు చేసిన కామెంట్స్ ఏరియా 51లో ఏదో జరుగుతోందన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అమెరికా ప్రభుత్వం కోసం 18 ఏలియన్స్ పనిచేస్తున్నాయని బోర్ట్ బుష్మన్ తెలిపారు. ఏరియా 51 అనే ప్రాంతంలో అమెరికా రహస్య మిలిటరీ బేసు ఉందని, దానిని డ్రీమ్ల్యాండ్ అని కూడా పిలుస్తారని చెప్పుకొచ్చారు. ఆసక్తికర విషయం ఏంటంటే, అమెరికా ప్రభుత్వం కోసం 18 ఏలియన్స్ ఇప్పటికీ రహస్యంగా పనిచేస్తూనే ఉన్నాయట. శాస్త్రవేత్త బుష్మన్ చనిపోయే ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలు తెలిపారు. ఏరియా 51లో ఉన్న గ్రహాంతరవాసుల సహకారంతోనే ఆధునిక మైక్రో సర్క్యూట్, లేజర్, ఫైబర్ ఆప్టిక్, స్టార్ వార్, SDI వంటి ఆయుధాలను అమెరికా తయారు చేసింది అన్నది నిపుణుల వాదన. ఏరియా 51 ఏలియన్స్తో శాస్త్రవేత్తలు సంభాషించిన భాష టెలిపతిగా చెబుతారు. 1947 జూలై 7 రోజున జరిగిన రాస్వెల్ సంఘటనను కేవలం బెలూను పేలుడుగా అప్పటి అమెరికా ప్రభుత్వం కొట్టిపారేసింది. 7 దశాబ్దాలుగా ఓ రహస్యం ఇప్పటికీ అంతు చిక్కనేలేదు. అందరికీ తెలిసిన ప్రాంతమే అయినా ఎవరూ దాని గురించి తెలుసుకోలేకపోతున్నారు. అమెరికా దాస్తున్న రహస్యాలేంటో చెప్పాలంటూ
ప్రపంచ దేశాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి, కానీ అమెరికా మాత్రం తనకేం తెలియనట్టే ఉంటోంది. నాసా మాత్రం అక్కడ రహస్య ప్రయోగాలు జరుపుతూనే ఉంది. ఏరియా 51 ప్రాంతంపై ఆసక్తి ఏ రేంజ్లో పెరిగిందంటే, ఇదే కాన్సెప్ట్పై హాలీవుడ్లో మూవీలు కూడా తీశారు. ఏంటి, నాసా చేస్తున్న ప్రయోగాల గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తోందా? ఇవి ఇప్పటికే సీక్రెట్స్. భవిష్యత్తులో 51 మిస్టరీ తేలే రోజు తప్పక వస్తుంది. మా వీడియో మీకు నచ్చేసింది కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే లైక్ కొట్టేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ జిల్ జిల్ తెలుగు.